మా డాడీకి సడన్ గా యాక్సిడెంట్ అయ్యింది. ఇంకొకటి అంటే ఇప్పటికిప్పుడు జాబ్ కావాలనే లేదు. హాస్పిటల్ నేమో నైట్ లోపు కట్టాలంటున్నారు అండి. నైట్ లోపు కట్టాలన్నారు. ప్లీజ్ ప్లీజ్ ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా? కావాలంటే నేను మీతో పడుకోవడానికైనా రెడీ, పడుకోవడానికైనా రెడీ. ప్లీజ్ కావాలంటే నేను మీ కాల్ పెట్టి అంకుల్ ప్లీజ్ అంకుల్ పని పెడుతున్నాను నాకండి నీ పని పెడుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ ఛానల్. ఈ వీడియో మాత్రం నా పర్సనల్ లైఫ్లో చిన్న పార్ట్ అన్నమాట. డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు అందరికీ జాగ్రత్త అండి. ప్లీజ్ మిమ్మల్ని నమ్ముకొని ఫ్యామిలీ ఉంటుంది. ఫ్యామిలీలో మెయిన్ ఇంపార్టెంట్ ఫాదర్. ఫాదర్ లేకపోతే ఆ పెయిన్ ఎట్లుంటుందో నాకు తెలుసు. సో ఎవ్వరైనా సరే, ఫాదర్ అయినా బ్రదర్ అయినా ఎవ్వరైనా, ప్లీజ్ హెల్మెట్ మాత్రం పెట్టుకోండి. మిమ్మల్ని నమ్ముకొని ఫ్యామిలీ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకొని మీరు డ్రైవింగ్ చేయండి. అంతకన్నా ముందు మనం వీడియోలు పెరుగుతాం కమ్ము. ఒక అబ్బాయి ఆటోలు ఉండు చూద్దాం, సెంటిమెంట్తో కొడదాము. ఎంత వస్తాయో. హలో అంకుల్, ఒక చిన్న హెల్ప్ కావాలి అంకుల్. హాయ్ బ్రో, నా పేరు శాలిని. ఒకసారి మీరు కింది ఇక్కడ కొంచెం రారా. తెలుగు హిందీ? తెలుగు అంకుల్. ఒక చిన్న హెల్ప్ కావాలి అంకుల్. అమ్మా నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? ఆంటీ అక్క ఒక చిన్న హెల్ప్ చేయరా? అంకుల్ ఒక చిన్న హెల్ప్ కావాలి అంకుల్. ఏం లేదు, నేను డిగ్రీ అయితే మరి కొంచెం వేరే సైడు. మేము హైదరాబాద్ వచ్చిన ఎగ్జామ్ రాయడానికి. మా డాడీకి సడన్గా యాక్సిడెంట్ అయింది. అయితే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పటికిప్పుడు 10,000 కట్టమంటారు. నా దగ్గరనేమో ఒక్క రోజులో 10,000 ఎవ్వరు ఇయ్యరు కదా అంకుల్. ఏ షాప్కి వెళ్ళినా కానీ ఏదైనా రెజ్యూమ్ అట్లా అడుగుతున్నారు. నాకు కొంచెం మనీ కావాలి, ఏమైనా హెల్ప్ చేస్తారంట. ఆటో నడుపుతారా బ్రో? ఏమనుకోకండి, ఒక చిన్న హెల్ప్ కావాలి. నా పేరు శాలిని. నేను డిగ్రీ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చిన. మాది కొంచెం వేరే ఊరు. డిగ్రీ ఎగ్జామ్ రాయడానికి వచ్చిన. సో సడన్గా వస్తుంటే మా డాడీకి యాక్సిడెంట్ అయింది. కొంచెం సీరియస్గా ఉంది. నాకు 10,000 కావాలి. డిగ్రీ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చిన. మా డాడీకి సడన్గా యాక్సిడెంట్ అయింది, బాగాలేదు. నాకు ఒక 5,000 అట్లా మనీ కావాలనుకుంటున్నాను. నేను అంటే మా డాడీకి అర్జెంట్ కదా అంకుల్. మీరు ఏ పని చెప్పినా నేను చేస్తా. ఏం పని చెప్పినా ఏదన్నా. ఎవరన్నా హెల్ప్ చేయమంటే ఎవరు చేస్తలేరు. 10,000 అంటే ఎవరు చేయరు కదా. ఇంకొకటి అంటే ఇప్పటికిప్పుడు జాబ్ కావాలనే లేదు. హాస్పిటల్నేమో నైట్ లోపు కట్టాలంటున్నారు అండి. నైట్ లోపు కట్టాలన్నారు. ప్లీజ్ ప్లీజ్ ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా? కావాలంటే నేను మీతో పడుకోవడానికైనా రెడీ, పడుకోవడానికైనా రెడీ. ప్లీజ్ కావాలంటే నేను మీ కాల్ పెట్టి చిన్న హెల్ప్ కావాలక్క. ఏం లేదు, నేను డిగ్రీ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చిన. మా డాడీకి చిన్న యాక్సిడెంట్ అయింది. కొంచెం ఏమైనా మనీ ఉంటే హెల్ప్ చేయాలి అక్క. ప్లీజ్ అక్క మీకు కావాలనుకుంటే కరగని లోకమే లోకమా. నేను ఇస్తా, తప్పనిసరి ఇస్తా. ఇప్పుడు కావాలంటే నేను మళ్ళీ ఆ డబ్బులు ఆ డబ్బులు మళ్ళీ నేను ఇయ్యలేను అంకుల్. నా వల్ల జాబ్ చేసినాక నాకు నేను జాబ్ నేను ఇక్కడ ఉండవు కదా అంకుల్. ఇప్పుడే ఇలా తీయలేకుండా లేదు. 10,000 ఇస్తా. అంతటి లేవా? మరి ఎంత ఉన్నాయి బ్రో? నాకు 10,000 కావాలి బ్రో. కావాలంటే మీకు కాల్ పట్టుకుంటా. ప్లీజ్ ప్లీజ్ బ్రో. అంతటి లేదు. కావాలంటే నేను మీతో పడుకోవడానికన్నా రెడీ. నైట్ అంతా ఉండమని ఉంటా. ప్లీజ్ బ్రో. మరి 2,000 ఉన్నాయి.
అంతేనా 2000 ఉన్నాయా ఈ 2000 సరిపో బ్రో నాకు ఉండేది ఇవనా హెల్ప్ చేశారు అరే సొంత ఫాదర్ బ్రో కావాలంటే నేను హెల్ప్ చేశానా మీకు ఇస్తా ఓకే గ్రే అండి ఇస్తా నా తండ్రి అంతే అని అంతే ఇచ్చేసాను 2000 ఇచ్చేసాను థాంక్యూ బ్రో అంకుల్ కావాలంటే మీ కాల్ పట్టుకున్నా అంకుల్ ప్లీజ్ అంకుల్ మీరు ఏ పని చెప్పినా నేను చేస్తాను అంకుల్ अयो नव्ते नव्वन अंकल नाकी इंपॉर्टेंट कदा मा डाडी कदा ना फोन नंबर ना इप्पुडु अर्जेंट अंकल इंको वन अवर जेब लो जेब लो कनीसम दोस्तान ఫోన్ నంబర్ ఇచ్చావు అనుకో నా ఆఫీస్ పక్కనే ఉంది కరెంట్ చేయడం ప్రయత్నిస్తాను ఫోన్ నంబర్ ఇస్తే ప్రయత్నిస్తారు తెలుగా హిందీయా తెలుగు తెలుగు అంకుల్ నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారు అంకుల్ నేను డిగ్రీ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చిన మా డాడీకి యాక్సిడెంట్ అయ్యింది అయితే మా చుట్టాలకు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతలేడు ఒక 5000 కావాలి అంకుల్ మీ దగ్గర ఎంత ఉంటాను తీయరా కావాలంటే ఏ పని అన్నా చేస్తా అంకుల్ అంకుల్ మీ కాల్ అంకుల్ ప్లీజ్ అంకుల్ అంకుల్ ఆంటీ మా డాడీకి చిన్న యాక్సిడెంట్ అయింది నేను ఎగ్జామ్ రాయడానికి వచ్చిన ఒక 5000 ఉంటే హెల్ప్ చేయరా అంటే ఆంటీ ప్లీజ్ ఆంటీ నేను ఎగ్జామ్స్ రాయడానికి వచ్చిన మా డాడీకి యాక్సిడెంట్ అయింది చుట్టాలకు ఫోన్ చేసి ఎవరు ఫోన్ ఎత్తుకోలేరు ఒక 5000 కావాలమ్మా మీ దగ్గర ఎంత ఉంటుందో తెలుసు చిన్న హెల్ప్ ఆగరడు నేను ఎగ్జామ్ రాయడానికి వచ్చిన సడన్ గా మా డాడీకి యాక్సిడెంట్ అయింది కొంచెం మనీ ఉంటే హెల్ప్ చేయరా ఇక్కడనే ఉంటా అది వెళ్ళి ఇసుగూడ అనే ఎగ్జామ్ పడ్డది నేను ఇక్కడ ఉందా కర్నూలు సైడ్ ఉంటా అక్క ఎంత ఉన్నా అని హెల్ప్ చేయరా అమ్మా అమ్మా ఒక చిన్న హెల్ప్ చేస్తారా నేను డిగ్రీ ఎగ్జామ్ రాయడానికి వచ్చిన మా డాడీకి యాక్సిడెంట్ అయింది కొంచెం ఒక 5000 ఉంటిస్తారా అమ్మా మీ కాల్ వస్తుందంటే వస్తుందమ్మా నేను కావాలంటే ఇంటి ఊరికి వెళ్ళినాక మీకు ఎంత కావాలో అంత ఫోన్లో పంపిస్తాం అమ్మా మీ డాడీకి యాక్సిడెంట్ అయిందమ్మా ఎంత లేదా అంకుల్ కావాలంటే నేను ఊరు వెళ్ళిన తర్వాత మళ్ళీ కొట్టేలాగానే మా దగ్గర రూపాయలు ఎంత ఉంటాను తెలియజేయండి నాకు అమ్మ కాలు మమ్మల్ని కాలు పట్టుకోండి నేను ఇగో చెప్పు చెప్పు ఇగో పూజ చేసుకొని పడుతున్నా చార్జీకి లేక నడిచేస్తాను బిడ్డ అయ్యి ఎన్ని రోజులకు నడుస్తాను సార్ 8 నెలలకు ఒక రోజు 8 రోజులు రోజు ఎంతనమ్మా మీకు కొంచెం ఒక 2000 అన్న హెల్ప్ చేయండి అమ్మ నా తోడు బిడ్డ నా తోడు వద్దు తోడేయకమ్మ అదే అంటున్నా మరి ఏం చేద్దాం చెప్పు అందరూ ఇప్పుడు నేను గిట్లా పోతా ఏమయ్యే చెప్పలేం కానీ మనం చేతిలో లేదు ఇప్పుడు లేవు జ్వరం వచ్చి కూడా అసలు పనికి వస్తున్నా ఇంట్లో వెళ్ళక జ్వరం వచ్చి కూడా అసలు పనికి వస్తున్నా ఇంట్లో వెళ్ళక అమ్మ ఎవరికన్నా ఇప్పుడు ఇట్లా ఉంటే మీరు ఒకవేళ పైసలు ఉంటే ఇస్తారా అంకుల్ ఫోన్ నంబర్ ఇస్తా కానీ ఈ ఫోన్ నేను వాడను అంకుల్ సారీ వాడాలి ఒక అరగంట వరకు ఉంటుంది అరగంట వరకు ఉంటుంది ఫోన్ చేస్తాను ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేస్తారా సరే ఫోన్ మీ ఫోన్ నంబర్ చెప్పండి నేను మిస్ కాల్ ఇస్తాను
ఎంత సేపట్లో కాల్ చేయాలి? ఫోన్పే 99. సారీ అంకుల్, ఏమనుకోకండి. వద్దా అంకుల్, నాకు మనీ వద్దు, ఏమొద్దు. ఒక చిన్న సోషల్ ఎక్స్పెరిమెంట్ లాగా ఒక చిన్న వీడియో చేస్తున్నా, ఎవరైనా హెల్ప్ చేస్తారా చేయరని. క్యామ్ అక్కడ ఉంది. సారీ అంకుల్, మీరు కూడా నా అంటే ఎవరి కన్నా ఇట్లా హెల్ప్ ఇట్లా ప్రాబ్లం వస్తే అమ్మాయిలకు ఫేస్ చేస్తారా లేకపోతే రోడ్డు మీద అడగంగా ఇస్తారని చాలా మంది ఇయ్యారు కదా అంకుల్. డాడీ నిజంగానే మంచిగా లేరు అంటే చిన్న హెల్త్ ప్రాబ్లమ్, ఇంత పెద్దది కాదు. హెల్ప్ చేస్తారా చేయాలా అని చిన్న సోషల్ ఎక్స్పెరిమెంట్ వీడియో. క్యామ్ అక్కడ చెట్టు పక్కన ఉంది. సారీ ఏమనుకోకండి. సారీ సారీ. బ్రో ఏమనుకోకండి, థ్యాంక్ యూ సో మచ్. రియల్ మనీ చూసారు కదా, 2000 అడగంగా నేను ఇచ్చే నీకే పాకెట్ మనీ ఉండదు కదా తీసుకోలేదు. ఏమనుకోకండి, ఇది ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ వీడియో. మా డాడీకి బాగానే ఉంది, ఓకేనా? ఎవరైనా హెల్ప్ కావాలంటే చేస్తారేమని. అయినా కానీ 2000 అంటే ఈ కరోనా సిచ్యువేషన్లో కొంచెం మనీ కూడా ఇబ్బంది ఉంటుంది. అన్నారు కాబట్టి ఇచ్చేసాను. మీ డాడీ ప్రాబ్లం అన్నారు కాబట్టి ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు నిజంగా మీరు ఆటో నడుపుతారా? ఆటో నడిపే వాళ్ళకు 2000 అంటే ఒక 1-2 డేస్ కదా. చూసారు కదా, ఈ సొసైటీలో మానవత్వం లేదు అనుకుంటారు. ఆటో నడిపే అబ్బాయి కూడా, చదువుకుంటే ఆటో నడిపే అబ్బాయి కూడా 2000 హెల్ప్ చేసిండు. ఇండియా అంటేనే గ్రేట్ అబ్బా.